అప్పుడప్పుడు ఏడవడం ప్రెగ్నెన్సీలో మామూలే. అయినా కొందరు తెగ ఏడుస్తూ ఉంటారు. వీరి కడుపులో ఎదిగే బిడ్డ సంగతేంటి? అలాగే ఎప్పుడూ దిగులుగా ఉండే గర్భిణీలకు మిస్కారేజ్ అవకాశాలుంటాయా అంటే అవకాశం తక్కువే. కానీ పిండం ఎదుగుదల మీద నెగిటివ్ ప్రభావంతో పాటు ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ ఉండవచ్చని తేలింది. అందుకే మనసును శరీరాన్ని బిజీగా ఉంచే గుడ్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ కావడం మంచిది కదా. సబ్స్క్రైబ్ HMBLiv ఫర్ డైలీ ప్రెగ్నెన్సీ టిప్స్.